సినీ నటి విజయలక్ష్మికి మద్రాసు హైకోర్టులో షాక్ తగిలింది ఈ నెల ఇరవై తొమ్మిదిన కోర్టులో స్వయంగా హాజరు కావాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది నామ్ తమిళకర్ కట్టి నేత సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడని నటి విజయలక్ష్మి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు ఈ మేరకు రెండు వేల పదకొండులో వలసరా వాఖ్యం పోలీస్ స్టేషన్లో సీమాన్పై ఫిర్యాదు చేశారు తర్వాత రెండు వేల పన్నెండులో తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు ఇటీవల తన ఫిర్యాదును రీఓపెన్ చేయాలని కూడా విజయలక్ష్మి పోలీసు ఉన్నతాధికారులను కోరినట్లుగా తెలుస్తోంది మరోవైపు విజయలక్ష్మి ఫిర్యాదును ఉపసంహరించుకున్నప్పటికీ పోలీసులు కేసును క్లోజ్ చేయలేదని నామ్ తమిళకర్ కట్టి నేత సీమాన్ తెలిపారు విజయలక్ష్మి ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో పది సంవత్సరాల క్రితం నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని సీమాన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసుకు సంబంధించి తనపై పెండింగ్ లో ఉన్న ఎఫ్ఐఆర్ అన్ని ఇతర చర్యలను రద్దు చేయాలని కోరారు ఈ పిటిషన్ను సెప్టెంబర్ ఇరవై విచారణకు స్వీకరించిన హైకోర్టు కేసు స్థితిపై పోలీసులు నుండి సూచనలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదేశించింది ఈ క్రమంలోనే మరోమారు మంగళవారం ఈ పిటిషన్ హైకోర్టులో విచారణకు రాగా ప్రాసిక్యూషన్ స్టేటస్ రిపోర్టును దాఖలు చేసింది ఈ విషయాన్ని పరిశీలించిన మద్రాస్ హైకోర్టు నటి విజయలక్ష్మిని సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన హాజరు కావాలని ఆదేశించింది